మెదక్ జిల్లా రామహయంపేట మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి స్థానిక బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, ఎంపీపీ భిక్షాపతి జడ్పీటీసీ సంధ్య పాల్గొన్నారు. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు చేసినటువంటి వాక్యాలకు నిరసనగా ఈ రోజు మేము నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను బలిదానం బలి ఇచ్చి మరీ తెలంగాణను తెచ్చారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై గౌరవ ప్రధాని గారు అలా అనడం చాలా బాధాకరం. అలాంటి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ఎన్నటైనా కానీ అభివృద్ధి దశల్లోనే నడుస్తుంది. నేటిగా చూసుకుంటే పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలు ఎంతో మంచిగా ఉన్నాయి. మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు మన తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో ప్రతి మండల కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ అనేది కొన్ని దశాబ్దాల పోరాటం. ఈ పోరాటం కోసం ఎంతోమంది అమరులు బలైపోయినారు. ఈ అమరుల బలిదానాన్ని ఇతను ఇంత చిన్నగా తీసి మాట్లాడడం అనేది సమంజసం కాదు. రాజ్యసభలో ప్రధానమంత్రి గారు తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి వారి దృష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఎవరి దాయా దాక్షిణ్యాల మీదనో తెలంగాణ ఏర్పడలేదు. 14 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాటం సాగించి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మరి తెలంగాణను సాధించుకున్నాం. మరి అటువంటి తెలంగాణ విషయంలో నిన్న మోడీ గారు విపరీతమైన వ్యాఖ్యలు చేసి తన అక్కసును వెళ్ళగట్టడం జరిగింది. మరి అందుకు నిరసనగా అందరం కూడా ఇక్కడ మేము బాగా నిరసన తెలియడం జరిగింది. రాజ్యసభలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయి. ఎవరో దయాదాక్షల మీద తెలంగాణ రాలేదు. 14 మంది అమరులు అయి తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు ఏకదాటి మీద పోరాటం కేసీఆర్ గారి ఫలితమే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఎవరో దయాదాక్షల మీద తెలంగాణ రాలేదు. దయచేసి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోండి బీజేపీ నాయకులు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది టోటల్ ఇండియాలోనే నంబర్ 1 రాష్ట్రం.